హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. అదేనండి, రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఆనియన్ పకోడీని. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లే, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను పోస్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడండి. నేను ఈ గ్లాస్తో మరమరాలు తీసుకున్నాను, బొరుగులు తీసుకున్నాను. ఒక 6 గ్లాస్ తీసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ పచ్చిశనగపప్పునే యాడ్ చేసుకోవాలి. 1 స్పూను మినప్పప్పునే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు పల్లీలనే యాడ్ చేసుకోవాలి. పల్లీలను యాడ్ చేసుకుంటే ఇవి మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని దోరగా వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 పచ్చిమిరపకాయలను ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 ఆనియన్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 రెమ్మలు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను పసుపుని యాడ్ చేసుకోవాలి. చూడండి, మంచి కలర్లోకి చేంజ్ అయ్యి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని నానబెట్టుకున్న బొరుగులను చూడండి, ఈ విధంగా ప్రెస్ అయితే చాలు, ఇవి ఇంతవరకు నానితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వేసుకొని, ఇప్పుడు ఇక్కడ నేను పుట్నాలు, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ 2 వెల్లుల్లి రెప్పలు వేసుకొని గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈ పౌడర్ని మన స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చిని యూజ్ చేసాం కాబట్టి ఇది కొద్దిగా వేసుకొని 1-2 స్పూన్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ ఆన్ చేసుకొని 5 మినిట్స్ వరకు కుక్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ 1 కప్ శనగపిండి తీసుకున్నాను. 2 స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేసుకున్నాను. ఇందులో పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయని, కొత్తిమీరని, 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇందులో 1 హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1 చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. యాక్చువల్గా మేమైతే బుగ్గాలని అంటాము, కానీ ఇక్కడ హైదరాబాద్ సైడ్ అయితే దీన్ని ఆనియన్ పకోడీ అని అంటారు. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బుగ్గాలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పిండిని చిన్న చిన్నగా బాజులాగా వదులుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఎందుకంటే పైన రెడ్గా ఉండి లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఆనియన్ పకోడీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, టేక్ కేర్.